Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఢిల్లీ టూర్తో ఒరిగేది ఏమైనా ఉందా? ఏపీ సీఎం చంద్రబాబు వరుసపెట్టి ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఆయన సీఎం కాకముందు అయిన తర్వాత చూసుకుంటే ఇప్పటికి బాగానే హస్తిన ప్రయాణం కట్టినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్లు వెళ్లడం వెనుక అనేక వ్యూహాలు ఉన్నాయి. ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. అదే టైంలో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది. దాంతో స్వామి కార్యక్రమం స్వకార్యం అన్నట్లుగా కేంద్రం వద్ద తన పలుకుబడిని వాడి మరీ ఏపీకి నిధులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నిధులతో పాటు భారీ ఎత్తున రుణాలను కూడా తెచ్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. కేంద్రంలో మూడవసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అయితే ఏపీకి ఏమిచ్చింది? అమరావతి రాజధానికి 16,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ రుణం. దానికి కేంద్రం గ్యారంటీ ఉంటుంది. ఇటీవల అమరావతికి ప్రపంచ బ్యాంక్ టీం వచ్చి వెళ్ళింది. రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్కి అభ్యంతరం ఏమీ ఉండదు. అయితే షూరిటీ గట్టిగా ఉండాలి. దీని మీద చర్చించేందుకు కూడా చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. అలాగే బడ్జెట్లో పెట్టనిది పోలవరం ప్రాజెక్టు విషయం. దానికి మేమే పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. కానీ ఎప్పుడు ఎలాగా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. పోలవరం ప్రాజెక్టుకి దండిగా నిధులు అవసరమవుతాయి. మరీ ముఖ్యంగా డయాఫ్రమ్ వాల్ మరమ్మతులకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ఇంకా సేఫ్టీ కావాలి అంటే కొత్తగా కట్టినా ఓకే అన్నట్లుగా చెప్పింది. ఏది చేసినా ఈ సీజన్లో చేయాలి, అంటే అక్టోబర్ తర్వాత అన్నమాట. దానికి నిధులు కావాలి. అలాగే కేంద్రం వెనుకబడిన ఏపీ 7 జిల్లాలకు ఆర్థిక సాయం అని బడ్జెట్లో ఒక మాట చెప్పింది. మరి దాని వివరాలు కూడా తెలుసుకోవడం వీలైనంత వరకు ఆ నిధులను కూడా తెచ్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. వైసీపీ హయాంలో రుణాలు తీసుకునేందుకు ఉదారంగా కేంద్రం సాయం చేసింది. దానివల్ల టీడీపీకి ఇప్పుడు రుణాలు తీసుకోవడం కష్టంగా ఉంది. పైగా తడిసి మోపెడయ్యేలా ఉంది. దాంతో వైసీపీ హయాంలో రుణాలను రీషెడ్యూల్ చేయమని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరుతోందని అంటున్నారు. అంటే ఆ భారాన్ని కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం, అదే సమయంలో కొత్త రుణాలు తీసుకోవడం అన్నది చంద్రబాబు వ్యూహం. ఇలా అనేక రకాలైన ఆలోచనలు, ప్రతిపాదనలు, విన్నపాలతో చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. అయితే చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి కేంద్రం పెద్దలతో భేటీలు వేసినా ఆయన అనుకున్న దాంట్లో ఎన్ని అమల్లోకి వస్తాయన్నది చూడాలని అంటున్నారు. కేంద్రం అయితే జాతీయ రహదారులు, రైల్వే లైన్స్ అని ఏపీకి అన్నీ చేస్తున్నామని చెబుతోంది. చేతికి మాత్రం నిధులైతే రావడం లేదు. ఇక ఈ ఏడాదికి 43,000 కోట్ల దాకా రుణాలు తీసుకోవచ్చు. కానీ అందులో సగానికి పైగా ఇప్పుడే వైసీపీ ప్లస్ టీడీపీ కలిసి తెచ్చేశారు. మరి మిగిలిన సగం రుణాలతో ఎలా గడుస్తుందన్నది చర్చ. అలాగే ప్రతీ నెల పెన్షన్ పథకానికే ఎక్కువ నిధులు ఖర్చు అవుతున్న నేపథ్యం ఉంది. ఉద్యోగులకు టెన్షన్గా నెలలో 1వ తేదీన జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. తడిసి మోపడిగా ఖర్చులున్నాయి. దాంతో కేంద్రం నుంచి రుణమా లేక మరో రకమా అన్నది కాదు. కానీ ఏదో విధంగా కాసులు చేతిలో పడితేనే ఏపీలో బండి నడిచేలా ఉంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నెలలో 1 కాదు 2 సార్లైనా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. విభజన హామీలు, బడ్జెట్ హామీలు ఇలా అన్నీ కలిపి ప్రస్తావిస్తున్నారు. మరి చంద్రబాబు ఢిల్లీ టూర్లు వర్కౌట్ అవుతున్నాయంటే ఇప్పటికైతే ఏదో చిన్న కదలికైతే ఉంటోంది తప్ప ఏపీ నుంచి కేంద్రానికి అందుతున్న రాజకీయ సాయానికి, అలాగే ఏపీ విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సిన దానికి తీసుకుంటే మాత్రం పెద్దగా లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఈసారి చంద్రబాబు టూర్తో ఏ రకమైన రిజల్ట్ వస్తుందో.